హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు ప్రముఖమైన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గురించి తెలుసుకుందాం. ఇక ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చేసి మనకి ఎన్నో మరి పదవులను అధిరోహించారు, మనకు అందరికీ కూడా ఒక ఆదర్శమైన వ్యక్తి. ఇక ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చేసి మనకి ఇక్కడ 2020 ఆగస్టు 31 రోజున మరి స్వర్గస్థులు అయినారు. ఇక తన మనకు ఎక్కడో చిన్న కుగ్రామంలో జన్మించి మరి భారతదేశ అత్యున్నతమైన సింహాసనం అయినటువంటి మరి రాష్ట్రపతి పదవిని కూడా అలంకరించారు. దేశ ప్రథమ పాటుగా పనిచేశారు. ఆయన గురించి కొన్ని విషయాలను ముందుకు తీసుకొస్తున్నాను. ఈయన జీవించిన కాలం వచ్చేసి 1935 డిసెంబర్ 11 నుంచి 2020 ఆగస్టు 31 జీవించారు. ఇక ఆయన ఎన్నో పదవులను అధిరోహించారు. ఆ పదవులు చూసుకున్నట్లయితే 13వ భారత రాష్ట్రపతిగా పనిచేశారు. పదవి కాలం వచ్చేసి మనకి 25 జూలై 2012 నుంచి 25 జూలై 2017 పనిచేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ పనిచేశారు. ఉపరాష్ట్రపతిగా మహమ్మద్ హమీద్ అన్సారి గారు ఉన్నారు. ఇక ఆర్థిక మంత్రి చూసినట్లయితే పదవి కాలం 24 జనవరి 2009 నుంచి 24 జూలై 2012 పనిచేశారు. ఆ సమయంలో వచ్చేసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇంకా 5 జనవరి 1982 నుంచి 31 డిసెంబర్ 1984 మధ్యలో పనిచేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇక రక్షణ మంత్రిగా వచ్చేసి పదవికాలం 22 మే 2004 నుంచి 27 అక్టోబర్ 2006 మధ్యలో పనిచేశారు. అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా చూసుకున్నట్లయితే పదవికాలం 24 అక్టోబర్ 2006 నుంచి 22 మే 2009 వరకు పనిచేశారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే లోక్సభ నాయకుడిగా పదవికాలం 22 మే 2004 నుంచి 26 జూన్ 2012 పనిచేశారు. ఇక ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. పదవికాలం వచ్చేసి 24 జూన్ 1991 నుండి 15 మే 1996 పనిచేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు. ఇక రాజ్యసభ నాయకుడిగా చూసినట్లయితే పదవికాలం 1980 నుంచి 31 డిసెంబర్ 1984 వరకు పనిచేశారు. ఇక లోక్సభ సభ్యుడు జంగిల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి అయితే పదవికాలం 10 మే 2004 నుంచి 26 జూన్ 2012 వరకు ఎన్నికయ్యారు. ఇక వ్యక్తిగత వివరాలు చూసినట్లయితే మనకి ఇతను వచ్చేసి మనకి 1935 డిసెంబర్ 11 జన్మించారు. ఆయన జీవిత విషయాలు మనకి ఈ విధంగా ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబర్ 11, 1935 పశ్చిమ బెంగాల్లోని బిర్బుల్ జిల్లా మిరాటి గ్రామంలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇక అతని తండ్రి కమద కింకర ముఖర్జీ, ఇక అతని యొక్క తల్లి పేరు అయితేనేమో రాజ్యలక్ష్మి ముఖర్జీ. ఇతను అప్పట్లో వచ్చేసి మరి జాతీయ కాంగ్రెస్లో ఎంతోసార్లుగా సభ్యులుగా ఉన్నారు. ఇక ఆయన రాజకీయ పార్టీ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్సు. ఇతర రాజకీయ పార్టీలు అయితేనేమో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 2004 ప్రస్తుతం అది ఉంది. ఈ విధంగా తన యొక్క ఫుల్ డీటెయిల్స్ మనకి ఇంకా చదువుకోవాలనుకున్నప్పుడు అయితేనేమో ఈ విధమైన మీకు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో ఈ లింక్ ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి చదువుకోండి. మరి ఎన్నో పదవుల్ని ఆహ్వానించారు. రక్షణ మంత్రిగా ఇంకా ఎన్నో సంస్థల్లో పనిచేశారు. ఇతనికి వచ్చిన చాలా వరకు ఎన్నో అవార్డులు వచ్చాయి, ఈయన పురస్కారాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి చెప్పుకుంటూ పోతే మనకు సరిపోదు. ఈయన అందరికీ ఒక ఆదర్శమైన వ్యక్తిగా మనకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.